హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇన్యూక్యూనెస్ ఆఫ్ మొబైల్ రేడియో ఎన్విరాన్మెంట్. సో ప్రతి ఒక్క మొబైల్ రేడియో ఎన్విరాన్మెంట్కి సమ్ యూనిక్యూనెస్ ఉంటుందన్నమాట. సో అది దేని మీద డిపెండ్ అవుతుంది, దేని ద్వారా ఆ యూనిక్యూనెస్ అనేది మనం చెప్తాము అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్, యూనిక్యూనెస్ ఆఫ్ మొబైల్ రేడియోస్ ఎన్విరాన్మెంట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్. మనం ఈ యూనిక్యూనెస్ అనేది దేని బట్టి డిస్క్రైబ్ చేస్తాము అంటే మనకి 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. డిస్క్రిప్షన్ ఆఫ్ మొబైల్ రేడియో సిస్టమ్, మోడల్ ఆఫ్ అ ట్రాన్స్మిషన్ మీడియం, మొబైల్ ఫేరింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ 3 స్టెప్స్ని యూస్ చేసుకొని మనం ఒక మొబైల్ రేడియో ఎన్విరాన్మెంట్ యొక్క యూనిక్యూనెస్ అనేది చెప్పగలము. సో ఇక్కడ మనకి 1st స్టెప్ ఏంటి, డిస్క్రిప్షన్ ఆఫ్ మొబైల్ రేడియో సిస్టమ్లో మనం ఏం చేస్తామంటే ఒక మొబైల్కి ఒక సెల్ సైట్కి మధ్య ఎలాగనే పాత్ అనేది ఉంటుంది, అలాగే ప్రాపగేషన్ రేడియేషన్ ఒకటి, సారీ ప్రాపగేషన్ అథెంటియేషన్ అండ్ ఫేరింగ్. సో ఈ రెండింటి గురించి ఇక్కడ మనము డిస్కస్ చేసుకుంటాము. అలాగే మోడల్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ మీడియంలో ఏం చేస్తామంటే ట్రాన్స్మిషన్ మీడియం ఒక ఫార్ములా, అలాగే దాని యొక్క డయాగ్రామ్ డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ మొబైల్ ఫేరింగ్ క్యారెక్టరిస్టిక్స్లో ఈ మొబైల్ అనేది ఎప్పుడు ఫేరింగ్ అవుతుంది, దేని బేస్ చేసుకొని ఫేరింగ్ అవుతుంది అనేది ఈ స్టెప్లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ 3 స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట టు డిస్క్రైబ్ యూనిక్యూనెస్ ఆఫ్ ద మొబైల్ రేడియో ఎన్విరాన్మెంట్. ఇప్పుడైతే మనము 1st స్టెప్ 1కి వెళ్ళిపోదాం. సో ఎలాగా ఆ పాత్స్ అనేవి ఉంటాయి ఒక మొబైల్ మధ్య ఒక సెల్ సైట్ మధ్య అనేది చెప్తాము, అలాగే ప్రాపగేషన్ అథెంటియేషన్ ఫేడింగ్ గురించి చెప్పుకుందాం. సో ఇప్పుడు మనము 1st స్టెప్కి వచ్చేసాం. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ద మొబైల్ రేడియో సిస్టమ్. జస్ట్ డిస్క్రిప్షన్ అంటే ఏముంటుందంటే ఇది వచ్చేసి ఒక సెల్ సైట్, లైక్ మనకి సిగ్నల్ అనేది మొబైల్ స్టేషన్ నుంచి ఈ మొబైల్ యూనిట్, అంటే మొబైల్ యూనిట్ అంటే ఏంటంటే మనం యూస్ చేసే ఫోన్ అనమాట. ఇది వచ్చేసేసి మన నియర్ బై సిగ్నల్, ఎక్కడి నుంచి అయితే మనకి సిగ్నల్ వస్తుందో అదాన్నే మనము సెల్ సైట్ అంటాం. సో ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే ఈ మొబైల్ యూనిట్ నుంచి మనం ఎప్పుడైతే మన మొబైల్ స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు నియర్ బై స్టేషన్స్లో ఏదో ఒక సెల్ సైట్ నుంచి మనకి సిగ్నల్ అనేది పంపిస్తుంది అనమాట. సో అందుకు మనకి సెల్ సైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో సిగ్నల్ అనేది ఇటు వెళ్తుంది, అలాగే ఎవరితో అయితే కమ్యూనికేట్ చేయాలనుకుంటామో ఈ సెల్ సైట్ నుంచి వాళ్ళ సెల్ సైట్కి కనెక్ట్ చేసుకొని వాళ్ళ సెల్ సైట్ నుంచి వాళ్ళ మొబైల్ యూనిట్కి కనెక్ట్ అవుతుంది. సో అలా మనం కాల్స్ అనేది ఆపరేట్ చేసుకుంటాము. సో జస్ట్ ఇక్కడ ఒక మొబైల్ యూనిట్ ఒక సెల్ సైట్ మధ్య ఏం జరుగుతుంది అనేది మొబైల్ రేడియో సిస్టమ్. సో ఫస్ట్ మనకి 2 వేస్ ఉంటాయి అన్నమాట, 2 పాత్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ పాత్ ఉంటుంది, సెల్ సైట్కి మొబైల్ సైట్కి రీచ్ అవ్వాలంటే సెల్ సైట్ నుంచి మొబైల్ సైట్కి కానీ మొబైల్ సైట్ నుంచి సెల్ సైట్కి కానీ రీచ్ అవ్వాలంటే మనకి 2 పాత్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ పాత్. సో డైరెక్ట్ పాత్ ఒకటి, అలాగే గ్రౌండ్ రిఫ్లెక్టెడ్ పాత్ ఒకటి. సో రిఫ్లెక్టెడ్ పాత్ ఒకటి, అండ్ ఇక్కడ మనకి ఒక ఇమాజినరీ లైన్ తీసుకుంటాము. సో θ1 అని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, θ2 ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. θ1 అంటే ఏంటంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఆర్ ఎలివేషన్ యాంగిల్ అంటాం, θ2 వచ్చేసి గ్రౌండ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లెంత్ వచ్చేసి L2, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లెంత్ వచ్చేసి L1, అండ్ సెల్ సైట్ యొక్క హైట్ వచ్చేసి H1, ఈ మొబైల్ యూనిట్ యొక్క హైట్ వచ్చేసి H2. ఇక్కడ ఇచ్చినాం చూడండి, హైట్ ఆఫ్ ద బేస్ స్టేషన్ అంటే సెల్ సైట్ అనమాట. సో H1, హైట్ ఆఫ్ ద మొబైల్ యూనిట్ అంటే ఇది H2, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ద బేస్ స్టేషన్, BS అంటే బేస్ స్టేషన్, MU అంటే మొబైల్ యూనిట్. సో ఈ రెండింటి మధ్య, సో ఇక్కడ మనకి బేస్ స్టేషన్ ఉంది, అలాగే ఇక్కడ మొబైల్ యూనిట్ ఉంది. సో M ఇది, సో మొబైల్ యూనిట్కి బేస్ స్టేషన్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి R. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, లైక్ డిస్క్రిప్షన్ ఆఫ్ మొబైల్ రేడియో సిస్టమ్ ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 అని చెప్పేసి, దట్ ఈస్ ప్రాపగేషన్ అథెంటియేషన్ అలాగే ఫేడింగ్. సో ప్రాపగేషన్ అథెంటియేషన్లో మనం ఏం చెప్తామంటే ఒక డెరివేషన్ అనేది ఉంటుంది ఇక్కడ, అండ్ దెన్ ఇక్కడ ఫేడింగ్లో వచ్చేసేసి మనకి 2 టైప్స్ ఆఫ్ ఫేడింగ్స్ ఉంటాయి, ఆ రెండింటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ప్రాపగేషన్ అథెంటియేషన్ అంటే చూద్దాం. సో ప్రాపగేషన్ అథెంటియేషన్ అంటే ఏంటంటే ద డైరెక్షన్ ఇన్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్ యాజ్ ఇట్ ట్రావెల్ త్రూ ద ఎయిర్ ఆర్ అదర్ మీడియమ్స్ ఫ్రమ్ 1 ట్రాన్స్మిటర్ టు ద అనదర్ ట్రాన్స్మిటర్ సారీ రిసీవర్. సో మనము ఒక ట్రాన్స్మిటర్ నుంచి, ట్రాన్స్మిటర్ అంటే TX అనుకుందాం, రిసీవర్ అంటే RX అనుకుందాం. సో TX నుంచి RX కి వెళ్ళేదా, ఒక ట్రాన్స్మిటర్ ఒక రిసీవర్కి వెళ్ళేటప్పుడు మీడియమ్స్ అనేవి త్రూ ఎయిర్ అయినా ఉండొచ్చు లేదా అదర్ మీడియమ్స్లో, ఏ మీడియంలో వెళ్ళినా ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి వెళ్ళే టైంలో సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది
అనేది తగ్గితే సో అప్పుడు మనకి ప్రాపగేషన్ అథెంటియేషన్ అనేది జరిగింది అని మనం అనుకుంటాం అన్నమాట. సో దీస్ లాస్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు వేరియస్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ డిస్టెన్స్, అబ్స్టాకిల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్. సో ఈ లాస్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది, లైక్ డిస్టెన్స్ని, ఏమైనా అబ్స్టాకిల్స్ ఉంటే వాటి అంటే అడ్డులు అని చెప్తాం అన్నమాట. అడ్డుగా ఏమైనా ఉన్నా అది ఒక అబ్స్టాకిల్ అనమాట. అలాగే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ లైక్ వెదర్ కండిషన్స్, సో వీటిని బేస్ చేసుకొని అయినా సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గితే దాన్ని మనము ప్రాపగేషన్ అథెంటియేషన్ అని అంటాము. సెట్ ప్రాపగేషన్ అథెంటియేషన్కి మనకు ఒక డెరివేషన్ ఉంటుంది, ఒక స్మాల్ డెరివేషన్. సో క్యారియర్ పవర్ అని ఒకటి తీసుకుంటాం అన్నమాట, దాన్ని సీతో రిప్రజెంట్ చేస్తాం. సో క్యారియర్ పవర్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఆర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, డిస్టెన్స్ బిట్వీన్ బేస్ స్టేషన్ అండ్ మొబైల్ యూనిట్. సో రెండింటి మధ్య డిస్టెన్స్ని ఆర్ అని అంటాం. సో క్యారియర్ పవర్ అనేది ఎప్పుడు ఇట్ విల్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ బేస్ అండ్ మొబైల్ యూనిట్. సో ఇప్పుడు దీన్నే మనము అగైన్ మళ్ళీ ఇంకో డెరివేషన్ చేసుకుంటున్నాము, లైక్ సెకండ్ పాయింట్ ఏం చేసుకుంటున్నామంటే సి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 ప్లస్ గామా. సో ఎంఓఎస్ అంటాం అనమాట, మీన్ ఒబీడియన్స్ స్కోర్. దీన్నే మనం ఏమంటామంటే ఎంఓఎస్ని మీన్ ఒబీడియంట్ స్కోర్ అని అంటామన్నమాట. మీన్ ఒబీడియన్స్ స్కోర్ అనేది ఎప్పుడు మనకి 4 ఉండాలి. సో 4 ఉన్నప్పుడే మనకి మొబైల్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది పర్ఫార్మెన్స్ క్రైటీరియాలో వస్తుంది ఇది. సో ఎప్పుడైతే 4 ఉంటుందో అప్పుడు కరెక్ట్గా పర్ఫార్మెన్స్ అనేది జరుగుతున్నట్టు. 4 ఆర్ 5 ఉండాలి, బిలో దట్ ఉంటే దాని పర్ఫార్మెన్స్ అనేది దట్ మచ్ గుడ్ అని మనం చెప్పలేమన్నమాట. సో 4 ఉన్నప్పుడే అది గుడ్గా పర్ఫామ్ చేస్తుంది అని మనం చెప్తాం. ఆర్ 5, సో 4 ఆర్ 5 ఉండాలి. సో 4 కంటే తక్కువ ఉంటే తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటున్నట్టు మనం చెప్పుకుంటాం, దాన్నే మనం ఎంఓఎస్ అంటాం. సో ఇక్కడ ప్లస్ గామా అనేది పెడతాం. సో ఇక్కడ గామానే మనము మాస్ అని అంటున్నాము. సో దట్ సో సి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇక్కడ వాల్యూ అనేది ఇస్తున్నాం మనము గామాకి, ఎందుకంటే 4 అని చెప్పుకున్నాం కదా. సో 4 వాల్యూ అనేది ఇస్తున్నాము. సో ఆ స్టెప్నే మనం ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏమవుతుందంటే పైకి వస్తే -4 అవుతుంది. సో -4 అనేది అయింది. సో సి ఈక్వల్స్ టు ఆల్ఫా ఆఫ్ ఆర్ టు ద పవర్ ఆఫ్ -4 ఈక్వల్స్ టు, ఇది వచ్చేసేసి మనము థర్డ్ ఈక్వేషన్గా తీసుకున్నాము. ఇక్కడ ఆల్ఫా అనేది మనము కాన్స్టెంట్గా తీసుకుంటామన్నమాట. సో ఆఫ్టర్ ఈ 3 పాయింట్స్ని మనము కరెక్ట్గా మ్యాచ్ చేసుకున్న తర్వాత మనము లెట్ C1 అండ్ C2 తీసుకుంటాము. 2 రిసీవ్డ్ క్యారియర్ పవర్స్ని తీసుకుంటాం, విత్ ద డిస్టెన్స్ 2 డిస్టెన్సెస్ తీసుకుంటాం. C1కి వచ్చేసి విత్ ద డిస్టెన్స్ ఆఫ్ R1, C2 వచ్చేసి విత్ ద డిస్టెన్స్ ఆఫ్ R2. సో ఈ ఈక్వేషన్లో C1 R1 అని చెప్పేసి ఒక ఈక్వేషన్ 4th తీసుకుంటాం. దట్ ఈస్ C1 ఈక్వల్స్ టు ఆల్ఫా R1 పవర్ -4 అనేది ఒకటి తీసుకుంటాము. అలాగే C2 ఈక్వల్స్ టు ఆల్ఫా R2 -4 అనేది ఒకటి తీసుకుంటాం. దట్ ఈస్ ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5గా తీసుకుంటాం. మనకేం కావాలంటే రేషియో కావాలి. సో C2 బై C1 వచ్చేసేసి ఆల్ఫా R2 హోల్ టు ద పవర్ ఆఫ్ -4 బై ఆల్ఫా R1 పవర్ -4 వస్తుంది. సో ఆల్ఫా ఆల్ఫా సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి మనకి R2 బై R1 హోల్ టు ద పవర్ ఆఫ్ -4 వస్తుంది. దీనే మనం ఈక్వేషన్ 6 అనుకుంటున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 క్యారియర్స్ వచ్చేసేసి ∆C గా రిప్రజెంట్ చేసుకుంటాం. సో ∆C వచ్చేసి C2 మైనస్ C1. సో దాన్నే మనము లాగ్లో రిప్రజెంట్ చేస్తే ఏమొస్తుందంటే మనకి ఫార్ములా 10 టు ద పవర్ ఆఫ్ log of C2 బై C1. ఆల్రెడీ మనకి C2 బై C1 వాల్యూ అనేది తెలుసు, R2 బై R1 హోల్ టు ద పవర్ ఆఫ్ -4. సో అది వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ వాల్యూ అనేది మనం ఇంక్లూడ్ చేస్తాం. సో దట్ మనకి 10 log of R2 బై R1 హోల్ టు ద పవర్ ఆఫ్ -4 వస్తుంది. సో మనము 10 టు ద పవర్ ఆఫ్ log of A పవర్ Bని మనం ఎలా రాసుకోవచ్చు, 10 ఇంటూ B log A గా రాసుకోవచ్చు కదా. సో ఇది వచ్చేసి మనకి ముందుకు వచ్చి ఇంటూ అనేది అవుతుంది. సో -40 log of R2 బై R1 అవుతుంది. సో ఈ మైనస్ పోవాలంటే మనం ఇక్కడ ఇన్వర్స్ చేసే సరిపోతుంది. సో ఇక్కడ R2 బై R1 ఉండేది మనకి ఇక్కడ R1 బై R2 అవుతుంది. సో అదే మనకి ∆C వాల్యూ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డీబీ టర్మ్స్లో చెప్పామన్నమాట, లాగ్ చెప్పాము కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 7. అంతే ఇక్కడితో మనకి ప్రాపగేషన్ అథెంటియేషన్ డెరివేషన్ అనేది అయిపోతుంది. నా ఇప్పుడు మనము ద సెకండ్ వన్ చూస్తామన్నమాట, 2 అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ అనేది ప్రాపగేషన్ అథెంటియేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫేడింగ్కి వచ్చాం. ఫేడింగ్ అంటే ఏంటంటే ఫెనీ సిగ్నల్ చేంజెస్
if any changes occurs in the signal parameters, then we can say fading occurs. So, ఏ సిగ్నల్లో అయినా మనకి చేంజెస్ కానీ అక్కర్ అయిందంటే సో అప్పుడు ఫేడింగ్ అనేది చేంజ్ అవుతున్నట్టు. సో మనం ట్రాన్స్మిటర్లో ఒక సిగ్నల్ ఇచ్చి పంపించాము. సో రిసీవర్లో కొంచెం స్లైట్ చేంజెస్ అనేవి మనం చూస్తున్నాం కదా సిగ్నల్లో. సో ఇలా సిగ్నల్ అనేది చేంజ్ అవ్వడం ట్రాన్స్మిటర్లో ఎలా ఉందో రిసీవర్లో అలా లేకపోతే ఫేడింగ్ జరిగింది. దట్ మీన్స్ సిగ్నల్ లాస్ అయినా అవ్వచ్చు, సిగ్నల్ యాడ్ అయినా అవ్వచ్చు, అంటే అడిషనల్ నాయిస్ అయినా యాడ్ అవ్వచ్చు, ఉన్న సిగ్నలే పోవచ్చు, లైక్ లాస్ నాయిస్ అయినా యాడ్ అవ్వచ్చు లేదా లాస్ అయినా అవ్వచ్చు. సో దాన్ని మనము ఫేడింగ్ అని అంటాము. సో ఇందాక చెప్పుకున్నాం కదా డెఫినేషన్, ఇంకొంచెం క్లారిటీగా ర్యాపిడ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఆంప్లిట్యూడ్ ఫేజ్ అండ్ డిలే. సో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి దేని మీదైనా బేస్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లైక్ ఆంప్లిట్యూడ్లో చేంజ్ ఉండొచ్చు, ఫేజ్లో చేంజ్ ఉండొచ్చు, డిలేలో చేంజ్ ఉండొచ్చు. సో ఎనీథింగ్ ఓవర్ ఏ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ దెన్ ద రిసీవర్డ్ సిగ్నల్ విల్ అండర్ గో ఫేడింగ్. సో ఇలా ఎందులో అయినా మనకి చేంజ్ అనేది జరిగితే సో అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అంటే ఈ రిసీవర్డ్ సిగ్నల్ అనేది ఫేడింగ్ జరిగింది అని చెప్పేసి చెప్పచ్చు. సో మనకి ఫేడింగ్లో అనేది టూ టైప్స్ ఉంటాయి ఫేడింగ్, ఫ్లాట్ ఫేడింగ్ ఒకటి, ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ ఫేడింగ్ అని. ఫ్లాట్ ఫేడింగ్ అలాగే ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ ఫేడింగ్లో ఓన్లీ అ లిటిల్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి రెండు ఒకేసారి డైరెక్ట్గా చెప్పేసుకుందాము. ఇక్కడ మనకేంటంటే ఉన్న సిగ్నల్ ఇంత అయితే మనకి ఎక్స్ట్రా అనేది వచ్చింది. సో 86.3 అనేది మనకి యాక్చువల్ సిగ్నల్, బట్ మనకి ఎంత వచ్చింది ఆ రిసీవ్డ్ సిగ్నల్లో 96.3 వచ్చింది. సో మనం పంపించిన ఆడియో 86.3 అయితే మనకు వచ్చిన సిగ్నల్ 96.3. సో ఉన్నదానికంటే ఎక్కువ వచ్చింది, దట్ ఈస్ ఎన్లార్జింగ్ ద సిగ్నల్. సో ఉన్నదానికంటే సిగ్నల్ అనేది ఎన్లార్జ్ అయింది. ఇక్కడ ఏం జరుగుంటుంది అంటే ఈ ఆడియో మనకి ఇక్కడ దాకా ఒరిజినల్ అయితే ఈ మిగిలింది మనకి నాయిస్ అనేది యాడ్ అయ్యి వచ్చింది. సో దాన్ని మనం ఫ్లాట్ ఫేడింగ్ అంటాము. అదే ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ ఫేడింగ్లో మనకు ఉండేది 100.3 ఉండాల్సిన సిగ్నల్ 96.3కి వచ్చిందనమాట. సో ఉన్న సిగ్నల్ కంటే మన క్యారియర్ సిగ్నల్ అనేది తగ్గింది. ఇక్కడ ఎన్లార్జ్ అయినట్టే ఇక్కడ ఉన్న సిగ్నల్ కంటే తగ్గింది, అక్కడ ఉన్న సిగ్నల్ కంటే పెరిగింది. సో అక్కడ ఎన్లార్జ్ ద సిగ్నల్, ఇక్కడ కంప్రెస్ ద సిగ్నల్. ఇక్కడ ఏమై ఉంటుంది అంటే మనకి సిగ్నల్ అనేది లాస్ అవ్వడం వల్ల కంప్రెస్ అయింది. సో ఉన్న సిగ్నల్కి లాస్ అనేది జరిగి మనకి ఇలాగా తక్కువ అనేది వచ్చింది, దట్ ఈస్ కంప్రెస్ ద సిగ్నల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉన్న సిగ్నల్కి నాయిస్ అనేది యాడ్ అయ్యి ఇట్ ఈస్ ఎన్లార్జింగ్ ద సిగ్నల్. సో అదే ఈ రెండింటికి డిఫరెన్స్. ఫ్లాట్ ఫేడింగ్ అంటే మనకి ఉన్న సిగ్నల్ కంటే లైక్ ఇక్కడ డెఫినేషన్లో ఉంటుంది చూడండి, లైక్ గ్రేటర్ దాన్ ద బ్యాండ్ విత్ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ దాన్ ద రిసీవ్డ్ సిగ్నల్. సో ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ కంటే రిసీవింగ్ మనం తీసుకునేటప్పుడు ఉన్న సిగ్నల్ కంటే ఎక్కువ సిగ్నల్ అనేది వస్తే అది ఫ్లాట్ ఫేడింగ్, మనం పంపించిన సిగ్నల్ కంటే తక్కువ సిగ్నల్ అనేది మనకు వస్తే అది సెలెక్టివ్ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ ఫేడింగ్. సో దిస్ ఈజ్ అ ఫేడింగ్. ఇప్పుడు మనము సెకండ్ స్టెప్కి వెళ్దాం. మన సెకండ్ పాయింట్ వచ్చేసి మోడల్ ఆఫ్ అ ట్రాన్స్మిషన్ మీడియం. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా ట్రాన్స్మిషన్ మీడియం ఫార్ములా అనేది చూస్తామని. సో ట్రాన్స్మిషన్ మీడియం ఫార్ములా ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ ఫేడింగ్. సో మనకి ఫేడింగ్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ ఉంటుంది. సో ఆ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకి ఈ ట్రాన్స్మిషన్ మీడియం అనేది జరుగుతుంది. సో ఆర్ ఆఫ్ టీ అనేది మనం ట్రాన్స్మిషన్ మీడియం అనుకుంటే ఎం ఆఫ్ టీ ఇంటూ ఆర్ ఆఫ్ టీ. MFT అంటే ఏంటంటే మీనర్ యావరేజ్ ఆఫ్ ఆల్ సిగ్నల్, ఆల్ సిగ్నల్ స్ట్రెంత్ మొత్తాన్ని మీన్ చేసి ఇది MFT. అలాగే ఒక పర్టికులర్ సిగ్నల్ మనకి ఏదైతే కావాలో పర్టికులర్ పాయింట్లో దాన్ని మనం ప్రొడక్ట్ చేస్తే R0 అంటాము. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి R అనేది వస్తుంది. అండ్ దెన్ గ్రాఫ్ ఎలా వస్తుందంటే సిగ్నల్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది విత్ రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ అండ్ డిస్టెన్స్. సెకండ్ మనకి సిగ్నల్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో దిస్ ఈజ్ ద మోడల్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియం. అండ్ థర్డ్ వన్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ మొబైల్ ఫేడింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ మొబైల్ ఫేడింగ్ అంటేనే మనం తెలుసుకున్నాము ఆల్రెడీ. సో సిగ్నల్ అనేది స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటే దాన్ని మనం ఫేడింగ్ అంటాము. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అని ఒక జస్ట్ 6 పాయింట్స్ అనే మనము నోట్ చేసుకోవాలి, లైక్ వి షుడ్ రిమెంబర్. సో ఫస్ట్ వచ్చేసి రేడియస్ ఆఫ్ ద యాక్టివ్ స్కాటర్ రీజియన్. సో యాక్టివ్ స్కాటర్ రీజియన్లో దాని యొక్క రేడియస్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే స్టాండింగ్ వేవ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ నార్మల్ ఫామ్, అలాగే లాగ్ స్కేల్. సో ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. లాగ్ స్కేల్లో ఎలాగ స్టాండింగ్ వేవ్ అనేది రిప్రజెంట్ చేస్తాం, అలాగే నార్మల్ స్కేల్లో ఈ రెండింటి స్కేల్లో రిప్రజెంట్ చేసిన స్టాండింగ్ వేవ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అలాగే ఫస్ట్ బీఆర్ అంటే ఏంటంటే
బిట్ ఎర్రర్ రేట్. సో బిట్ ఎర్రర్ రేట్ మీద, అలాగే డబ్ల్యూఆర్ అంటే వర్డ్ ఎర్రర్ రేట్. సో ఈ రెండింటి మీద కూడా మనకి డిపెండ్ అవుతుంది ఫేడింగ్ అనేది, మొబైల్ ఫేడింగ్ అనేది. అలాగే డిలే స్ప్రెడ్ అండ్ కోహరెన్స్ బ్యాండ్విత్. కోహరెన్స్ అంటే సిమిలారిటీస్ అన్నమాట, సేమ్ సిగ్నల్ ఆర్ సిమిలారిటీస్ ఆఫ్ సిగ్నల్నే మనం కోహరెన్స్ అంటాము. సో దాని మీద డిపెండ్ అవుతుంది. అలాగే డైరెక్ట్ పాత్ మీద డిపెండ్ అవుతుంది, లైన్ ఆఫ్ సెట్ పాత్ మీద, అబ్స్ట్రాక్టివ్ పాత్. సో ఈ మూడిట్ పాత్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అలాగే నాయిస్ లెవెల్ ఇన్ ద సెల్యులర్ సిస్టమ్. సో నాయిస్ లెవెల్ని బట్టి కూడా మనకి ఫేడింగ్ అనేది డిపెండ్ అవుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.